నిరూపించలేక ముఖ్యమంత్రి గారి మీద మీరు ఏ ఆరోపణలను నిరూపించలేక భార్య మీద ఆరోపణలు చేస్తే మానసికంగా కుంగిపోతాడేమో అనేటటువంటి ఒక చౌకబారు ఎత్తుగడలతోటి ఈ రోజున మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప నిరాధారంగా మాట్లాడడం అనేటటువంటి పొలిటికల్గా విమర్శలు మీరు ముఖ్యమంత్రి గారి మీద లేకపోతే మంత్రుల మీదనో మీరు నిరాధారంగా రోజుకు 100 మాట్లాడతారు. కానీ భార్యలని కూడా ఈరోజు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు దానికి ఆధారం ఉందా లేదా అనేటటువంటిది చూడకుండా మీడియాను ఉపయోగించుకొని మీడియా అనేటటువంటి దానికి నిబద్ధత కులమానం అనేటటువంటి కూడా ఏమీ కూడా లేకుండా ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ ఒక నాయకుడి మీద చేయడం వేరు, ముఖ్యమంత్రి గారి భార్య మీద చేయడం వేరు. ఆధారాలు ఉండాలి ఖచ్చితంగా. మీరు ఒక ఆర్గ్యుమెంట్ని మాట్లాడుతున్నప్పుడు ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి భార్య మీద మీరు కనీసం చూపించగలిగి ఉండాలి, ఒక మాట చెప్పగలిగి ఉండాలి. ఎక్కడ ఏమీ లేకుండా గాలికి మాట్లాడి ఆ గాలిని పత్రికల్లో వేసుకుని ఆ గాలిని టీవీల్లో చూపించి ఆ గాలిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామంటే ఇళ్ళకగానే పండగ కాదు కదా. బంతిని మీరు విసిరితే గోడకెంత బాగా కొట్టుకుంటుందో అంత వేగంగానూ మీకు మీ మీదకి తిరిగి వస్తుంది అనేటటువంటి కూడా మీకు తెలుసు కదా. ఈ రోజున రాష్ట్రంలో ఈ పరిస్థితికి కారణం ఎవరు? మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ దోషి కదా. ఆ రోజున బాలకృష్ణ గారి ఇంటిని సోషల్ మీడియా వేదికగా చేసుకుని 2014 ఎన్నికల్లో గెలిచినటువంటి ఒక దాని మీద ఒక అహంకారం మీద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల మీద మొట్టమొదట రాజకీయ దాడి జరిగింది తెలుగుదేశం పార్టీ నుంచి. మహిళలను అడ్డం పెట్టుకుని జరిగేటటువంటి దాడి, దాని ప్రతిఫలంగా ఈ రోజున అనేక పరిణామాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న తర్వాత ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేశారు, సోషల్ మీడియాని ఇష్టం వచ్చినట్లుగా మీరు వాడారు. ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రితో తేల్చుకోవాల్సినటువంటి విషయాన్ని తేల్చుకోలేక ఆయన భార్య మీద బురద చల్లుదామనేటటువంటి ఒక నీచమైనటువంటి పరిస్థితికి ఈ రోజున రావడం అనేటటువంటిది అత్యంత దురదృష్టకరం. రాష్ట్ర ప్రజలు ఇట్లాంటి పరిణామాలను ఎవరూ కూడా హర్షించరు. మహిళలను అడ్డం పెట్టుకుని ఇవాళ రాజకీయ పబ్బం గడుపుకునేటటువంటి వాళ్ళు ఎవరికైనా సరే కఠినమైనటువంటి సంకేతాలు పంపాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి దానితో వచ్చి ఈరోజున డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. మీరు రాజకీయాలను ఏ రకంగా తేల్చుకోండి తప్ప ఇళ్లల్లో ఉన్నటువంటి భార్య కూతురు లేకపోతే చెల్లి మరొక స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇష్టానుసారం బయట పెడతామని అంటే మహిళా లోకం కాదు సమాజం కూడా ఒప్పుకోదు. దీన్ని ఎవరు కూడా హర్షించారు.